అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/2/2021 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శార్వరి నామ సంవత్సరము, శిశిర ఋతువు, ఉత్తరాయణము, మాఘమాసము, శుక్లపక్షము, ద్వాదశి, సాయంకాలం 6:03 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం 1:15 వరకు ఉంటున్నది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 9:15 నుంచి 10:51 వరకు. దుర్ముహూర్తం 11:55 నుంచి 12:42 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:47 నుంచి 12:26 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:46 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకుని శుభమైనటువంటి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.